సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్ళేందుకు ఇష్టపడడం లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రమేష్ ఇప్పటికే ఓ సేఫ్ నియోజకవర్గం కూడా చూసేసుకున్నారా అంటే కడప జిల్లా రాజకీయాల్లో అవుననే ఆన్సర్ వినిపిస్తోంది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్ర ఉన్న సీఎం రమేష్ కు ఇటీవల ఆయన వద్ద ప్రయారిటీ తగ్గుతూ వస్తోంది ఆయన రాజ్యసభ పదవీ కాలం మరో తొమ్మిది నెలలు మాత్రమే ఉంది దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు రమేష్ రెండు వేల పన్నెండులో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు రాజ్యసభకు పంపారు ఈ క్రమంలోనే ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని టీడీపీలోని అంతర్గత సంభాషణల ద్వారా మ్యాటర్ లీక్ అయింది ఈ క్రమంలోనే తన సొంత జిల్లాలోని ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి వర్సెస్ వరదరాజు రెడ్డి మధ్య వార్ నడుస్తోంది లింగారెడ్డికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో వరదరాజుల రెడ్డి టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్నారు ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎంపికలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు వరదరాజుల రెడ్డి మాటకే విలువనిచ్చారు ఇక ఇటీవల చంద్రబాబు రమేష్ ప్రియారిటీ తగ్గిస్తున్నారు కడప జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు రమేష్ చేసిన ప్రయత్నాలు బాబు వద్ద ఫెయిల్ అయ్యాయి ఈ క్రమంలోనే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్నారు అయితే రమేష్ మాత్రం చంద్రబాబుతో తనకున్న పరిచయాలతో ఈసారి ఎలాగైనా ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలని మాత్రం సీరియస్గానే ప్రయత్నిస్తున్నారు మరి సీఎం రమేష్ ఆశలు నెరవేరతాయా లేదో చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి